नरेंद्र मोदी गारी नायकत्व में केंद्र प्रभुत्वं मरियु जगन मोहन रेड्डी नायकत्व में राष्ट्र प्रभुत्वं रेंडु प्रभुत्वालु कलिसि केंद्र राष्ट्र प्रभुत्वं रेंडु कलिसि सामान्य बतुकुल्नि चिन्नाभिन्नं चेशायि। సామాన్యలు బతకడానికి అవకాశం లేకుండా ఈ రెండు ప్రభుత్వాలు చేశాయి। డీజిల్ పెట్రోల్ గ్యాస్ నిత్యావసర సరుకులు ఉప్పు పప్పు బెల్లం బియ్యం ఇవన్నీ కూడా సామాన్య ప్రజలు కొనేలేని పరిస్థితిలో ఈ రోజు ఉన్నారు। మరి ప్రభుత్వం ఇంత రేట్లు పెరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తట్లేదు। భారత దేశంలోనే డీజిల్ పెట్రోల్ ఎక్కువ రేట్ ఎక్కువైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో పక్కన కర్ణాటక పోతే 5 రూపాయలు తక్కువ, తమిళనాడు పోతే 5 రూపాయలు తక్కువ, కానీ మన తెలంగాణకు పోయినా 4-5 రూపాయలు తక్కువ। మరి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సాధారణ ప్రజలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర సరుకులు కొనలేని దుస్థితికి ఈ రోజు ఈ రెండు ప్రభుత్వాల ద్వారా కలిగింది। అందుకోసమే ఈ రోజు మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పెంచిన ధరలు వెంటనే తగ్గించాలి, నిత్యావసర సరుకులు తగ్గించాలనే నిరాదంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా చేయడం జరిగింది। ఈ రోజు కోవిడ్ ఉన్న కూడా మరి సాధారణ ప్రజలు చిన్నాభిన్నమై చితికిపోతుంటే మరి సాధారణ ప్రజల కష్టాలని బాధల్ని గుర్తించి ఈ రోజు మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవడం ధ్యేయంగా ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఈ రోజు మడచిన నియోజకవర్గవ్యాప్తంగా దాదాపు 2000 మంది ఈరోజు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది। దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఏ విధంగా ప్రజలు నష్టపోతున్నారు, ఏ విధంగా కష్టపోతున్నారు। మరి ఒక చెవి పోగిచ్చి మరి నెక్లెస్ లాగినట్టుంది ప్రభుత్వాలు, చెవి పోగిచ్చేది నెక్లెస్ తీసుకుని నిజంగా అన్ని రేట్లు పెరిగినాయి। ఈరోజు ఈ రేట్లు తగ్గించాలనే మనం ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మడిచిన తహసీల్దార్ ద్వారా ప్రభుత్వానికి పంపి రికమెండ్ చేయండి, ఈ విధంగా ప్రజలంతా నిరసన తెలియజేస్తున్నారు, మరి ధర్నాలు చేస్తున్నారు, స్ట్రైక్ చేస్తున్నారు అని చెప్పేసి పంపడం జరిగింది। ఏది ఏమైతేనేమి భవిష్యత్తులో ఈ నిరసన కార్యక్రమాన్ని మండలాల వారీగా గ్రామ పంచాయతీ ద్వారా తీసుకుపోయి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవచ్చు। తప్పకుండా నిత్యావసర సరుకుల్ని గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు కూడా తగ్గించే విధంగా చేయాలి। అదేవిధంగా ఇసుక కూడా దొరకడం చాలా ఇబ్బంది అయిపోయింది, ఇసుక ముడితే జైలే, ఆ విధంగా చట్టాన్ని సవరించిన విధంగా లేకుండా ఇసుక ఇక్కడ ఏం పెద్ద నదులు లేవు, సముద్రాలు లేవు మన ప్రాంతం రాయలసీమ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో ఇసుక కూడా ఫ్రీగా ఇవ్వాలని ఏమాత్రం రిస్ట్రిక్షన్ లేకుండా నిబంధనలు లేకుండా కావలసినటువంటి వాళ్ళందరూ కూడా ఇసుక ఇవ్వాలని తన సొంత పొలంలో ఇసుకుండా సొంత ఇంటికి ఇసుక తోలుకొస్తే జైలుకు పంపిస్తారు। మరి అటువంటి దుర్మార్గమైనటువంటి నిబంధనలు చేసి ఈరోజు ప్రభుత్వం సామాన్యమైన ప్రజల్ని నడ్డి విరుస్తుంది, సామాన్యమైన ప్రజల్ని చితికి చిన్న భిన్నం చేస్తుంది। అవి భవిష్యత్తులో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారికి మరి చేతులు జోడించి నమస్కరిస్తున్నాము। దయచేసి అయ్యా ఇవన్నీ నిత్యావసర సరుకులు తగ్గించండి, ధరలు తగ్గించండి, మీరు గాజుల మేడ నుంచి బయటకు వచ్చి చూస్తే ప్రజల కష్ట సుఖాలు తెలుస్తుంది, వెంటనే ఇప్పటికైనా ప్రజల యొక్క నిరసనను గుర్తించి ప్రజల యొక్క సమస్యను గుర్తించి ప్రజల యొక్క కష్ట నష్టాలను గుర్తించి వెంటనే పెంచిన ధరలు అన్నీ తగ్గించాలని సవినయంగా మనవి చేస్తున్నాం। అదేవిధంగా ఈరోజు నిరసన కార్యక్రమం వచ్చినటువంటి ప్రజలకు మరి నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం।